తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఉద్యోగాలకు సంబంధించిన పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది ఇందులో భాగంగా గ్రూప్ టూకు సంబంధించిన గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ అదేవిధంగా పోలీస్ శాఖలో అనేక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పోటీ తత్వం సైతం పెరిగింది ఇందులో భాగంగా రెండు వేల పదకొండు సంవత్సరంలో గ్రూప్కు సంబంధించిన మొదటి నోటిఫికేషన్ జారీ చేశారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కొలువల జాతర మొదలైంది ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి సైతం లోనయ్యే పరిస్థితి సైతం ఉంది అభ్యర్థుల్లో పోటీతత్వం సైతం పెరిగే ఆస్కారం సైతం ఉన్న నేపథ్యంలో మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి ఏం చేయాలని అనే అంశంపై మనతో మాట్లాడడానికి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ గారు ఉన్న ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి సార్ ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ భారతీ ప్రక్రియను జారీ చేసి ఇలాంటి పరిస్థితుల్లో పోటీతత్వం సైతం పెరిగే ఆస్కారం సైతం అభ్యర్థుల్లో ఉంది సో అలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల్లో అనేక అంశాలు సైతం తలెత్తే ఆస్కారం ఉంది వారికి ఎలాంటి ప్రికాషన్స్ మనం ఇవి ఇచ్చే ఆస్కారం ఉంటుంది సార్ మొదటగా కేసిక్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనకు తెలంగాణలో ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా కానీ పేపర్లో మనం ప్రతినిత్యం పేపర్లో చూస్తున్నాం నిరుద్యోగులందరూ చాలా హ్యాపీగా అంటే కొలువుల జాతర మొదలైందనేది హ్యాపీగా కనిపిస్తున్నారు తర్వాత ఆ హ్యాపీనెస్తో పాటు వలలో ఒక టెన్షన్ కూడా మనం గమనిస్తున్నాం ఎందుకంటే అసలు ఈ మనకు ఈ జాబ్ రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది తర్వాత కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది సో ఇందులో యువతలు ఏంటంటే ఒక స్ట్రెస్ అనేది మనం గమనిస్తున్నాం మీరు అన్నట్టు ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది అధిగమించినప్పుడు అంటే ముఖ్యంగా ఏంటంటే అందరూ బాగా చదువుతారు చదవడంలో ఏంటంటే కష్టపడతారు తర్వాత టాలెంట్ అందరికి ఉంటుంది కానీ ఎవరైతే ఈ స్ట్రెస్ని అధిగమించి ఎగ్జామినేషన్ హాల్ వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయగలుగుతారో ఏంటంటే మంచి మార్క్స్ వస్తాయి మంచి ర్యాంక్ వస్తుంది తర్వాత ఫ్యూచర్ కూడా బాగుంటుంది సో కాబట్టి సింపుల్గా ఏంటంటే ఇందులో చదవడం ఎంత ఇంపార్టెంటో స్ట్రెస్ని కూడా కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ స్ట్రెస్ అనేది మన దైనందిన జీవితంలో ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో ఒక భాగంగా మారిపోయింది ఒకప్పుడు ఏంటంటే ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి తర్వాత ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత అందరూ ఫోన్లకు అంకితం అయిపోయి రిలేషన్స్ అనేవి దెబ్బతినిపోయి తర్వాత ఒక రకంగా అంటే మనకి ఇంటర్నెట్ అనేది ఈ స్మార్ట్ ఫోన్ అనేది నాలెడ్జ్ అంటే ఒక టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాం కానీ ఒక రకంగా ఇది స్ట్రెస్గా భావిస్తున్నాం ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోతున్నాయి వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతున్నది సో కాబట్టి ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలనేది నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు కేసీసీ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను సో కాబట్టి ఈ స్ట్రెస్ అనేది తట్టుకొని మనము పర్ఫామ్ చేయగలిగితే మంచి అద్భుతమైన ఫలితాలు మనం తీసుకురావచ్చు సార్ మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు తొలిసారిగా నోటిఫికేషన్ జారీ అయింది దీంట్లో భాగంగా అనేక మంది నిరుద్యోగులు సైతం ఇప్పుడు పోటీకి సిద్ధమవుతున్న తరుణంలో వారికి అనేక వ్యాధులు సైతం మనకు సంక్రమించే ఆస్కారం సైతం ఉండదు ఎందుకంటే పోటీతత్వ ప్రపంచంలో ఇప్పటికే మనం ఇంటర్నెట్కు ఎక్కువ అలవాటు పడ్డాం ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడిలోనే ఆస్కారం సైతం ఉండే అవకాశం ఉంది వారికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సార్ గ్రానెట్ ఏంటంటే ఇప్పుడు ఒత్తిడి చాలామందికి గెలవైన విషయం ఏంటంటే ఈ ఒత్తిడిని అధిగమించడం అనేది ఏంటి అనేది చాలామంది తెలియదు సో ముఖ్యంగా ఏంటంటే నేను ఒత్తిడి గురించి ఒక రెండు మాటలు చెప్తాను ఒత్తిడి అనేది ఏంటంటే ఈ స్ట్రెస్ అనే స్ట్రెస్ అంటాం ఇండైరెక్ట్గా ఈ స్ట్రెస్ అంటే ఏంటంటే మనం స్ట్రెస్ అనేది ఒక రకమైన మానసిక ఒత్తిడి ఈ మానసిక ఒత్తిడి ఎందుకు వస్తుందంటే మనకి ఎప్పుడైతే మనం ఏదన్నా అంటే కొన్ని ఇబ్బందులకు గురైనప్పుడు కానీ మానసిక క్షోభకు గురైనప్పుడు కానీ మనకి ఏంటంటే మెదడులో కొన్ని రసాయనక మార్పులు జరుగుతాయి ఎట్లాగంటే ఇప్పుడు మనకు మనకు బాడీలో ఇన్ఫెక్షన్ సోకితే ఎట్లయితే జ్వరం వస్తుందో మనిషి క్షోభకు గురైనప్పుడు ఒత్తిడికి గురైనప్పుడు బాధకు గురైనప్పుడు వాళ్ళల్లో కొన్ని మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి ఈ రసాయన మార్పులు జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు కాస్త ఏమంటే డిప్రెషన్ ఫీల్ కావడము యాంగ్జ యాంగ్జై ఫీల్ కావడము లేకపోతే బాధగా అనిపించడం ఇలాంటివి జరుగుతుంటాయి సో దీన్ని మనం స్ట్రెస్ అంటాము ఈ స్ట్రెస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి యూస్ స్ట్రెస్ యూస్ స్ట్రెస్ అంటే ఏంటంటే మంచి స్ట్రెస్ ఇప్పుడు మనకి ఎట్లయితే గుడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు మంచి ఫ్రెండ్ లాంటిది ఏంటంటే ఇది యూస్ స్ట్రెస్ అదే రెండవది ఏంటంటే డిస్ట్రెస్ డిస్ట్రెస్ అంటే ఇది చెడు స్ట్రెస్ ఇది చాలా హానికరం అనమాట సో కాబట్టి యూ స్ట్రెస్ ఆల్వేస్ బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు చాలామందిలు ఇప్పుడు ఏంటంటే యూ స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు మనకు ప్రమోషన్ వచ్చింది లేకపోతే ఒక బాధ్యత ఇచ్చారు ఒక మనకు పదోన్నతికి లభించినప్పుడు ఏమవుతుందంటే మనకు బాధ్యత పెరిగినప్పుడు ఒక స్ట్రెస్ ఉంటుంది అంటే నాకు జాబ్ వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది కానీ నేను ఇంకా పర్ఫామ్ చేయాలి అనే ఒక బాధ్యత పెరుగుతుంది కాబట్టి దాన్ని మనం మంచి స్ట్రెస్ అంటాం ఆ స్ట్రెస్ వల్ల మంచి స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది పర్ఫార్మెన్స్ పెరిగి వాళ్ళు బాగా పని చేస్తారు ఇప్పుడు మన స్టూడెంట్లు కూడా స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలనుకోండి అరే నువ్వు బాగా చదువుతావు అంటే వాడు ఇంకా కొద్దిగా ఆ సంతోషంలో ఇంకా బాగా చదువుతాడు సో అది మన యూస్లెస్ అంటాం యూస్లెస్ ఆల్వేస్ ఏంటంటే మనకు రిజల్ట్స్ బాగా రావడానికి తోడ్పడుతుంది సో డిస్ట్రెస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం వాడికి ఏంటంటే పక్కన వాళ్ళు అవి మనకి నీకు నీకు చాలా రోజుల నుంచి నిరుద్యోగంగా ఉన్నావు నీకు ఇబ్బ నువ్వు ఇంకా జాబ్ సంపాదించలేదా అని లేకపోతే కొన్ని సూటిపొడి మాటలతో పొడుస్తుంటారు తర్వాత ఇలాంటి వాళ్ళు ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఇంకా డిస్ట్రెస్లోకి వెళ్తారు ఆ డిస్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకు మా ఈ మనకు యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అధిగమించడానికి ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ స్ట్రెస్ని అధిగమించడానికి ఏంటంటే మనం కొన్ని సింపుల్ జాగ్రత్తలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏంటంటే ఎంతో ఏదో స్ట్రెస్ తగ్గడానికి ఏదో కొన్ని వేల ఖర్చు పెట్టాలి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ఏంటంటే మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ని మాడిఫికేషన్ చేసుకోండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే స్లీప్ ఎప్పుడైతే మనిషి నిద్ర బాగపోతాడో వాళ్ళలో స్ట్రెస్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మన దైనందిన జీవితంలో ఇందాక మనం అన్నట్టు ఏంటంటే స్మార్ట్ ఫోన్ వినియోగం కానీ టీవీ వినియోగం కానీ పెరిగిన తర్వాత లేట్ నైట్స్ పడుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సరి అయిన సమయంలో సరి అయిన నిద్రపోకపోవడం వల్ల వాళ్ళ స్ట్రెస్ లెవెల్ ఎక్కువైతుంది కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్ గోయింగ్ ఈ అభ్యర్థులకు ఏంటంటే నిద్ర మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి ఆ నిద్ర కూడా ఎట్లా ఉండాలి ఎర్లీ మీరు ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టెన్ ఓ క్లాక్ మీరు నిద్రపోవాలి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేవడం అలవాటు చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మీరు లేట్ నైట్ వల్ల ఏమవుతుందంటే మీ యొక్క బ్రెయిన్ అనేది ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏంటంటే ఆ స్ట్రెస్ వల్ల కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ విడుదలవుతాయి దాన్ని మనం ఏమంటామంటే కాటించుకోవాలంటాం ఈ కార్టిసోల్ అనేది మనకు విడుదలవుతుంది విడుదలైనప్పుడు ఏంటంటే మనకు ఎట్లయితే మార్నింగ్ ఎంత ఫ్రెష్ ఉంటామో లేట్ నైట్ అయినా కొద్దీ ఈ కార్టిసోల్ లెవెల్ పెరగడం వల్ల అడ్ పెరగడం వల్ల వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ అటెన్షన్ కానీ తర్వాత వాళ్ళ యొక్క మెమరీ పవర్ కానీ తగ్గిపోతుంటుంది కాబట్టి మీరు నైట్ ఎర్లీగా ఫినిష్ చేసుకొని మార్నింగ్ ఎర్లీగా లేసినట్లయితే ఎర్లీ టైంలో మీ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే మీకు మెమరీకి సంబంధించినవి కానీ కాన్ఫిడెన్స్ సంబంధించినవి కానీ అటెన్షన్ కాన్సన్ట్రేట్ సంబంధించినవి కానీ ఇది చాలా రిలాక్స్గా ఉంటారు సో కాబట్టి మార్నింగ్ చదవండి రెండవది ఏంటంటే స్ట్రెస్ తగ్గడానికి ఏంటంటే మనకు ఫుడ్ ఇంపార్టెంట్ చాలామంది చేసే అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏంటంటే మార్నింగ్ లేస్తారు లేవగా ఇమీడియట్గా లైబ్రరీకి వెళ్తుంటారు అలా కాదు ఫస్ట్ మీరు లేసిన వెంటనే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు కంపల్సరీ ఏంటంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత దాంతోపాటు మీరు ఫుడ్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినాలి ఎందుకంటే తింటే చాలామంది ఏమనుకోవడం నిద్ర వచ్చేస్తుంది మేము సరే చదవలేమను కూడా అది రాంగ్ థింగ్ ఎందుకంటే మీరు ఫస్ట్ మార్నింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఒక గ్లాస్ పాలు కానీ లేకపోతే ఒక టూ పీసెస్ బ్రెడ్ కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ తీసుకోవాలి మీకు ఎప్పుడు ఏమవుతుందంటే మీరు చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మీ మెదడుకు ఫ్యూయల్ కావాలి ఫ్యూయల్ ఏంటి గ్లూకోజ్ ఆ గ్లూకోజ్ ఎక్కడ నుంచి వస్తుంది మనం తినే ఫుడ్ నుంచి వస్తుంది సో కాబట్టి మీరు దయచేసి బ్రేక్ఫాస్ట్ చేయండి మీ మార్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు తర్వాత టైంకు లంచ్ తినండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లంచ్ స్కిప్ చేసి అవుతుంటారు లేకపోతే టీ కంటిన్యూస్ టీ తాగుతుంటారు అది పద్ధతి కాదు మీరు ఏంటంటే టైంకు బ్రేక్ఫాస్ట్ చేయండి టైంకు లంచ్ చేయండి డిన్నర్ నైట్ డిన్నర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేయండి ఎందుకంటే సిక్స్ సెవెన్ ఫినిష్ చేసినా తప్పేం లేదు ఎందుకంటే మీకు అప్పుడు ఏమవుతుందంటే మిగిలిన టైంలో మీ డైజెషన్ ఈజీ అవుతుంది బ్రెయిన్ మీద అంత స్ట్రెస్ పడదు సో మీరు లేట్ నైట్ తిన్నారనుకోండి ఆ బ్రెయిన్ మీద స్ట్రెస్ పడుతుంది తర్వాత మీలో ఒబేసిటీ వస్తుంది తర్వాత లేజినెస్ పెరుగుతుంది సో కాబట్టి మీరు ఈవినింగ్ డిన్నర్ తొందర ఫినిష్ చేయండి తర్వాత డైట్లో చాలా ఇంపార్టెంట్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి స్ట్రెస్ తగ్గాలంటే ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు తీసుకోవాలి లీఫీ వెజిటేబుల్స్ ఎందుకు తీసుకోవాలి అందులో ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ ఉంటుంది మీ యొక్క కణాల్ని చురుకుగా రిలాక్స్గా ఉండడానికి సహాయపడుతుంది వాటర్ కంటెంట్ తీసుకోవాలి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ తీసుకోవాలి మీరు కంపల్సరీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ టైంలో ఆరు నుంచి ఏడు లీటర్ నీళ్ళు తాగాలి ఎందుకంటే వాటర్ తీసుకుంటే ఫ్రీక్వెంట్గా టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుందనే చాలామంది డిస్టర్బెన్స్ అనుకుంటారు కానీ మీరు ఎప్పుడైతే వాటర్ తీసుకుంటారో మీ నాడి కణాలు చాలా ఫ్రెష్గా ఉంటాయి మీ స్ట్రెస్ లెవెల్ తగ్గుంటు తక్కువ మీ స్ట్రెస్ తట్టుకోగలుగుతారు తర్వాత మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగుంటాయి అన్నిటికంటే మెన్ ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే మీ డైట్లో డైట్తో పాటు చాలామంది అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏంటంటే సిగరెట్ తాగుతుంటారు ఎందుకంటే నిద్ర వచ్చేస్తున్న సిగరెట్ తాగుతుంటారు ఎప్పుడైతే సిగరెట్ కానీ ఆల్కహాల్ తీసుకుంటారో మీ యొక్క మెమరీ లెవెల్ కానీ మీ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అవి దెబ్బతీస్తాయి చాలామంది అనుకుంటారు అది ఒక మిత్ అంటే మనకు మూఢనమ్మకం చాలామంది ఏమంటారు అంటే ఒక సిగరెట్ తావితే మనం తొందర చదువుతాం అనుకుంటారు కానీ మీరు అప్పుడు చదివింది అర్థం కావచ్చు అప్పుడు హుషారుగా ఉండొచ్చు కానీ ఎగ్జామ్స్ సమయంలో మిమ్మల్ని అది బేజారు చేసేస్తుంది మీ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిస్తుంది సో ఒకటి ఆల్కహాల్ సిగరెట్ అండ్ కాఫీ టీలు కూడా ఎక్కువ తాగొద్దు ఈవినింగ్ టైంలో ఎట్ల సిక్స్ తర్వాత కాఫీ టీ అవాయిడ్ చేయండి దానివల్ల ఏమిటంటే మీ నైట్ నిద్రపైన ఎఫెక్ట్ కలగడానికి అవకాశం ఉంటుంది మార్నింగ్ మీ ఫ్రెష్గా ఉండలేరు తర్వాత అంతేకాకుండా ఈ కోలా డ్రింక్స్ కోలా డ్రింక్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయండి దానివల్ల కూడా మీ యొక్క స్లీప్ అండ్ డిస్టర్బెన్స్ కావడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే అభ్యర్థులలో ఐరన్ చాలా మందిలో చూస్తున్న మిస్ ప్రాబ్లం ఏంటంటే ఈ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు తొందరగా స్ట్రెస్ గురవుతారు తొందరగా ఆయాసానికి గురవుతారు మీరు హిమోగ్లోమ్ చెక్ చేసుకోండి తర్వాత మంచి డైట్ తీసుకోండి ప్రోటీనేషియస్ డైట్ మంచి ఎగ్ తీసుకోండి డైలీ అండ్ విటమిన్ బ్యూ టువెల్ ముఖ్యంగా మీ మెమరీ బాగా పనిచేయాలంటే ఈ ఎగ్జామ్స్ సమయంలో మీకు విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ బ్యూ టువెల్ అండ్ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ఈ విటమిన్ బిట్వెల్వ్ అనేది మీకు మంచి ఒక వెజిటేరియన్స్ అనుకోండి పాలు పెరుగు అంటే జంతువుల నుంచి వచ్చే పదార్థాల్లో మాత్రమే ఈ విటమిన్ అనేది విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది ఈ విటమిన్ బి ట్వెల్వ్ వల్ల మీ యొక్క నాడి కణాలు చురుగ్గా పనిచేస్తాయి కాబట్టి ఈ వెజిటేరియన్స్ ఉంటే పాలు పెరుగు తీసుకోవడము లేకపోతే నాన్ వెజిటేరియన్స్ ఎగ్ కానీ ఫిష్ కానీ ఇట్లాంటి తీసుకోవాలి అందుకని సులువుగా డైజెస్ట్ అవుతాయి అదే మటన్ చికెన్ అంటే మీకు అందులో విటమిన్ బిట్వెల్వ్ ఉంటుంది కానీ మీరు అది డైజెషన్ కాదు ఈ సమయంలో కాబట్టి ఫిష్ కానీ తీసుకోవాలి తర్వాత మార్నింగ్ టైంలో మంచి విటమిన్ డి అంటే మీకు ఫ్రీగా మన కొద్దిగా ఎండలో ఉన్నట్లయితే మీకు ఏమవుతుందంటే ఆ మీ యొక్క చురుకుదనం పెరుగుతుంది లేజినెస్ పోతుంది మీకు సూర్యకిరణాల వల్ల మీ శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి జరిగి ఆ విటమిన్ డి అనేది మీ యొక్క కాఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది ప్లస్ మీ స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తుంది కాబట్టి మీ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది సో కాబట్టి మార్నింగ్ అవర్స్లో ఈ సన్ రైజ్కి ఎక్స్పోజ్ కావడం అనేది ఒకటి అలవాటు చేసుకోండి ఇలాంటి కొన్ని చిన్న టిప్స్ పాటించి ఇంకో స్ట్రెస్ ఫీల్ అయితే ముఖ్యంగా స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని జాకప్స్ అండ్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి మీరు మంచిగా ఇంట్లో కూర్చున్నప్పుడు మీరు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీరు ఏదైనా మంచిగా ట చైర్లో కానీ లేదా బెడ్ పైన బెడ్లో కానీ వచ్చినప్పుడు మంచిగా కండరాలని మంచిగా డీప్గా బ్రేక్ తీసుకునేట్టు కండరాలని టైట్ చేసి మీకు ఏదైతే ఇబ్బంది కలిగిస్తున్న అంశాలని గుర్తించుకుంటూ మెల్లిగా రిలాక్స్ అని కూడా చేయడం ద్వారా మీ యొక్క కాన్సన్ట్రేషన్ను అటెన్షన్ను తర్వాత బాడీలో స్ట్రెస్ కానీ తగ్గి మీరు ఎగ్జామ్ మంచిగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పటికే చూస్తున్నాం సార్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ వన్తో పాటు పోలీస్ శాఖలో అనేక ఉద్యోగాలు భర్తీ అయ్యాయి ఇందులో భాగంగా అనేక శిక్షణ కేంద్రాలు సైతం ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు సో వా కోచింగ్ సెంటర్లో సైతం ఏదైనా మనకు ప్రికాషన్స్ వాళ్ళు పాటి ఎలాంటి ప్రికాషన్స్ పాటిస్తే బాగుంటుంది అనుకుంటారు అంటే కోచింగ్ సెంటర్స్లో ముఖ్యంగా ఏంటంటే చాలా కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు ఈ కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు కానీ దాంట్లో కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే ముఖ్యంగా ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ ప్రికాషన్స్ ఏంటంటే వాళ్ళ సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్ టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందాక నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంటో సమయపాలన అంటే క్రమశిక్షణ కూడా ఇంపార్టెంట్ తర్వాత వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు కోచింగ్ సెంటర్స్లో మనం అంత కష్టపడి మనము ఎంతో కష్టపడి కోచింగ్ తీసుకుంటాం కానీ అన్ని రోజుల పర్ఫార్మెన్స్ మనం ఎగ్జామినేషన్ హాల్లో ఒక త్రీ అవర్స్లోనూ ఫోర్ అవర్స్లోనో మనం చూపించాలి సో చూయించాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్లే ముందు కోచింగ్ సెంటర్లో కానీ ఎగ్జామినేషన్ హాల్ వెళ్ళే ముందు కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది బాగుండాలి చాలామంది ఏంటంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంటారు అంటే యూజువల్గా కొంత డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉంటారు లేకపోతే కొందరు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో వెళ్ళడానికి ముందు మిమ్మల్ని నువ్వు ఇది చదివావా ఇది చదవలేదా ఇది లేకపోతే నీకు నీకు ఇది ఇది చదివితేనే నీ ఈ బుక్ చదివితేనే నువ్వు మార్క్స్ వస్తాయి లేకపోతే నువ్వు జాబ్ వస్తుంది ఇలాంటి డిసప్పాయింటింగ్ థింగ్స్ అనేవి కొన్ని ఉంటాయి సో వాటిని మనం లెక్క చేయొద్దు ఫస్ట్ థింగ్ అట్లాంటి ఫ్రెండ్షిప్ అవాయిడ్ చేయండి సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్లో మంచి మీరు ఏంటంటే జోబియల్ ఉండాలి ఏదో ప్రిపేర్ అవుతున్నామో టైడ్ ఏదో టెన్షన్ పడుతూ ఉంటే మీరు ఏంటంటే మీ మెమొరీ అంతా లాంగ్ టర్మ్ మెమరీ డెవలప్ కాదు తర్వాత మీకు పర్ఫార్మెన్స్ కూడా అంత డెవలప్ కాదు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ యొక్క ఎన్విరాన్మెంట్ మీ పక్కన ఉండే అనేది వాళ్ళనే ఉంటే మంచి నవ్వించే వాళ్ళు ఉండాలి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి మీకు సపోర్టివ్గా ఉండాలి ఏదైనా మీరు సడన్గా డిప్రెస్ ఫీల్ అయినా మీ భుజం తట్టి ఏం కాదనా ఏం కాదురా బాబు అనే ఒక సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండాలి అట్లాంటి ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ కానీ ఆత్మవిశ్వాసం కానీ బూస్ట్ అవుతుంది తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్ ముందు ఇందాక నేను చెప్పాను సరిగ్గా ఫుడ్ తీసుకోరు తర్వాత లేకపోతే లైట్ నైట్ చేస్తుంటారు లేట్ నైట్ ఎందుకంటే ఇంకా సిలబస్ కంప్లీట్ కాలేదని లేట్ నైట్ చదువుతున్నారు అలాంటివి మాత్రం చేయొద్దు ఎగ్జామినేషన్ హాల్ మీరు ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉందనగా మాత్రం కంపల్సరీ మీరు ప్రశాంతమైన నిద్ర అట్లీస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు క్లోజ్ చేయండి ఎందుకంటే ఇన్ని సంవత్సరం ఇన్ని రోజులు చదువుతారు కానీ ఆ రోజు మాత్రం ఏం చేస్తుంటారంటే అంటే లేట్ నైట్ చదువుతుంటారు దానివల్ల మీకు మార్నింగ్ ఎగ్జామినేషన్ హాల్లో మీకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్లే ముందు ఆ రోజు మాత్రం మంచి ప్రశాంతమైన నిద్రపండి వెళ్లే ముందు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి ఎందుకంటే మీరు ఎట్లయితే ప్రిప్రేషన్ బ్రేక్ఫాస్ట్ చేస్తారో వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అప్పుడు మీ యొక్క మెమరీ కానీ తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ కానీ పెరగడానికి అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది చూస్తున్నాం ఎందుకంటే పోటీతత్వం పెరుగుతున్న దృష్ట్యా మానసిక వ్యాధుల సైతం సంక్రమించే ఆస్కారం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటిస్తే ఒత్తిడి జయించి మనం పోటీతత్వాన్ని సైతం ముందుకు పోయే అభ్య పరిష్కారం సైతం ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా కొలువుల జాతర మొదలైన నేపథ్యంలో పోటీలో అత్యధికంగా మనము పెరుగుతున్న సంఖ్య సైతం పెరుగుతుంది ఎందుకంటే అభ్యర్థుల్లో సైతం అత్యధికంగా ఒకవైపు ఉద్యోగానికి కోసం వేటపడుతున్న పరిస్థితి సైతం నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు సైతం తలెత్తే ఆస్కారం ఉంది అలాంటి పరిస్థితుల్లో వాటిని అధిగమించి ఉద్యోగాల్లో మంచి భవిష్యత్తు సాధించాలని చెప్పేసి కోరుతున్నారు కెమెరా పర్సన్ అభిలాష్తో ధనుంజయ్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్